విశాఖ మహానగరంలో ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాన్ని దర్శించిన మురళీనగర్ గార్డెనర్స్ కలల పండుగ ప్రకృతి ఆధారిత పంటలు వ్యవసాయ క్షేత్రం వేపకుంటలో దర్శనమిస్తోంది. నగరం నడిబొట్టున దేశీయ విత్తనాలతోని కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు. ఇవి కావాలని వచ్చిన వారు ఎవరికి ఇష్టమైన కూరగాయలు వాళ్లే తెంపి తీసుకువచ్చి తూకం చేయించుకొని తీసుకువెళ్తున్నారు. అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే ఇక్కడ కూరగాయలు విక్రయం అనేది జరుగుతోంది. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు అందుబాటు ధరల్లోనే వస్తున్నాయి అని చెప్పారు. ఈ ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాన్ని నిర్వహిస్తున్న రైతు ఏడువాక త్రినాథరావుతో ఈ సందర్భంగా మాట్లాడగా, తమ పంట పొలానికి వచ్చిన వారికి మాత్రమే కూరగాయలు అమ్ముతున్నామని చెప్పారు. ఇది ఆరోగ్యకరమైనవి అని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ విశాఖపట్నంలో వేపకుంట దగ్గర ఇక్కడ గోఆధారిత ప్రకృతి సహజంలో పండించే పంటలు ఈ ఫామ్ చూడడానికి వచ్చాము మేము. ఇక్కడ అంతా సరే అన్ని రకరకాల కూరగాయలు, పప్పాయి అలాంటి పళ్ళు ఉన్నాయి. ఎవరైనా చూసి ఎవరికి కావాల్సిన వాళ్ళు పంట వాళ్ళు కోసుకుని ఫ్రెష్గా తీసుకుని వెళ్ళే సదుపాయం ఉంది. ప్రకృతి ఆధారంగా ఈ పంటలన్నీ పండిస్తున్నారు. శ్రీ సత్య సుశీల అండి. నేను కృష్ణరాయపురంలో ఉంటాము. ఇక్కడ వేపగుంట దగ్గరలో ఒక గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ఆర్గానిక్గా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అవన్నీ చాలా పండిస్తున్నారు. చాలా మనకి మనమే వచ్చి మనమే కోసుకుని తీసుకువెళ్ళే సదుపాయం కూడా ఇక్కడ ఉంది. చాలామంది వచ్చి ఇక్కడ ఆ కూరలన్నీ కోసుకుని మన చేత్తో మనం కోసుకుని వెళ్ళే సదుపాయం ఉంది. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పాలకూర, వంకాయల్లో 4-5 రకాలు ఉన్నాయి. అలాగే బెండ, ఆకుకూరలు, ఇంకా బొప్పాసి పళ్ళు, దొండ, బరబట్టీలు చాలా రకాలు ఉన్నాయి. చాలా చాలా ఆర్గానిక్, ఇవన్నీ ఏ మందులు పెస్టిసైడ్స్ లేకుండా పండించిన కూరలు. చాలా చూస్తేనే చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇలాంటివి మనం తీసుకుని పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం. ఇప్పుడు అన్ని మందులు అవి బయట పెస్టిసైడ్స్ అవి ఎక్కువ కొడుతున్నారు కదా, అవన్నీ లేకుండా ఇక్కడ ఫామ్ హౌస్ చూడడానికి వచ్చానండి. చాలా బాగుంది. యాక్చువల్లీ వైజాగ్ సిటీ లైఫ్, పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ అవన్నీ ఇక్కడ చూస్తే ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంది. ఇంకా వెరైటీస్ పెంచవచ్చు, చాలా స్పేస్ ఉంది. ఇంకా చేయొచ్చు, కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, బరబటి చేస్తున్నారు, టమాటాలు, బీరకాయలు, బొప్పాయి పళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా కూడా బాగా చేయొచ్చు అని అనుకుంటాను. కానీ వేపగుంటలో విజయదుర్గ గోఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నడుపుతున్నామండి. 5 ఏకర్స్లోను నేచురల్గా పండిస్తానండి. అందరూ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. అందరి కోసం మేము కష్టపడే